ఈ 2020వ సంవత్సరము యావత్ ప్రపంచము జీవితములో ఎంతో చేదు అనుభవాలను మిగిలించి వెళ్ళిపోతుంది కదండి. ఎస్, నిజమే. కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏలుతూ ఎందరో మంది ప్రాణాలను బలిగా తీసుకుంది. ఇది చాలా చేదు అనుభవం. సమాజం మొత్తం అనుకుంటుంది ఇటువంటి సంవత్సరము మళ్ళీ మళ్ళీ రానే రాకూడదు అన్నట్టుగా అనుకుంటున్నారు కదా. అది వాస్తవం. మనము కూడా కోరుకునేది అదే. ఇటువంటి సంవత్సరము మళ్ళీ రానే రాకూడదు, ఎందుకంటే ఇది ఒక చేదు అనుభవం. సమాజం యావత్ ప్రపంచం ఇట్టి రీతిగా ఆలోచిస్తుంటే, ఓ ప్రియా సోదరుడా సోదరి, దేవుని నమ్మిన దేవుని బిడ్డలమైన మనము ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఈ 2020 సంవత్సరంలో మన జీవితంలో దేవునికి నచ్చని ఏ చేదు కార్యక్రమాలు ఉన్నాయి? అది అవిధేయత? అది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడమా? అది అధికంగా మాట్లాడే స్వభావమా? దేవునికి నచ్చని పని ఏది నీ నా జీవితంలో ఉంది? వాటిని మనం తొలగించుకొని 2021లోనికి పరిశుద్ధంగా అడుగు పెడదాం. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందండి. ఆ నిర్ణయాలు తీసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కఠినత్వంగా ఉంటుంది. అయినప్పటికీ ఆ చేదు నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే, ఇదిగో నీ జీవితం పరిమళ సువాసన వలె వెదజల్లడానికి నువ్వు పునాదిని వేసిన వాడబోతావు. నీ జీవితం ఇతరులకు ఆదర్శకరంగా ఉంటుంది, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. దేవుని నామాన్ని నువ్వు మాయపరిచే ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని పొందగలగాలి అని అంటే ఇటువంటి చేదు నిర్ణయాలను తీసుకోక తప్పదు. ఇదే అనుకూల సమయం ప్రియామిత్రమా. నీ జీవితంలో ఈ సంవత్సరంలో దేవునికి నచ్చని కార్యాలు ఇంకా నీ జీవితంలో ఏమున్నాయో వాటిని ఇప్పుడే ఒప్పుకో. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, ఇదిగో నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించడానికి ప్రభువు నీకు సహాయం దయచేస్తాడు.